హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఏపీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏవైతే మనకి మొదటి నోటిఫికేషన్ ఎస్సీ ఎస్టీ పర్సనల్ ఆన్ విత్ డిజబిలిటీ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి సో మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు కడప జిల్లాకు సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ ఏదైతే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ వాచ్మెన్ మరియు ఆఫీస్ వాచర్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆఫీస్ సబార్డినట్లు ఒక వేకెన్సీ ఉంది వాచ్మెన్ నాలుగు ఉన్నాయి ఆఫీస్ వాచర్ రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా టోటల్ మనకి ఏడు వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్స్ అనేవి రావాల్సి ఉంది అలాగే ఏపీఎస్సి ద్వారా బ్యాక్లాగ్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రావాల్సి ఉంది సో వచ్చిన వెంటనే మీకు నేను తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కైతే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మనం తెలుసుకుందాం సో ఓకే నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ చూసుకుంటే అప్లై చేయడానికి మనకి ఎనిమిది రోజులు మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి కాదు ఇతర జిల్లాల నుంచి వచ్చే నోటిఫికేషన్ కూడా మనకి చాలా తక్కువ టైం ఇస్తారు సో ఈ నోటిఫికేషన్ మీకు మీకు ఒకవేళ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన నేను వీడియో చేసిన వెంటనే మీకు రీచ్ అవ్వలేదనుకోండి అప్పుడు మీరు అసలు ఈ నోటిఫికేషన్ వచ్చిందా లేదో కూడా తెలియకనే మీకు లాస్ట్ డేట్ అనేది అయిపోతుంది మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు కాబట్టి తప్పనిసరిగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా మన ఛానల్లో నేను అప్లోడ్ అని చేస్తాను ఓకే ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి సెవెంత్ క్లాస్ పాస్ అయ్యి సైకిల్ తొక్కడం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లైనే చేసుకోవచ్చు ఇక వాచ్మెన్ లేదా ఆఫీస్ వాచ్ విషయానికి వస్తే ఫిఫ్త్ క్లాస్ లేదా ఈక్వల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి అలాగే ఎక్సర్వీస్ మెన్ అన్న అయి ఉండాలి లేదా సివిల్ డిఫెన్స్లో వర్క్ చేసిన వాళ్ళైనా అవి ఉండాలి లేదా హోంగార్డ్గా అయినా వర్క్ చేసి ఉండాలి వాచ్మెన్ లేదా ఆఫీస్ వాచర్కి ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యి లేదా ఈక్వెంటీ క్వాలిఫికేషన్ అనేది ఉండి ఎక్సర్విస్మెన్గా కానీ లేదా సివిల్ డిఫెన్స్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ లేదా హోంగార్డ్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ అప్లనేది చేసుకోవచ్చు అలాగే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి ఒకసారి ఇక్కడ వేకెన్సీస్ చూడండి మనకి మీకు ఒక డౌట్ అనేది ఉండొచ్చు ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది ఓకే మళ్ళీ కింద ఇక్కడ జనరల్ ఉమెన్ అని సపరేట్గా ఇచ్చారు ఏంటి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాచ్మెన్ తీసుకుంటే ఇక్కడ జనరల్కి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఉమెన్కి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది దీనికి అర్థం ఏంటి అంటే ఉమెన్ అని ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశారో ఆ పోస్టులకి ఇక్కడ ఒక ఉమెన్ పోస్ట్ ఉంది కదండి వాచ్మెన్ దానికి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే జనరల్ అనే పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరూ కూడా అప్లైనే చేసుకోవచ్చు ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇక ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మీరు ఒక విషయం అనేది గమనించాలి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదా అని ఆల్రెడీ ఏజ్ రిలాక్సేషన్ ఇంక్లూడ్ చేసే మనకి ఎందుకంటే ఇది బ్యాక్ లాగ్ వేకెన్సీ కాబట్టి ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే పోస్టులు ఉంటాయి కాబట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి మనకి పద్దెనిమిది నుంచి నలభై ఏడు సంవత్సరాలు అనేది పెట్టడం జరిగింది అది కూడా ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాటికి మీరు ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండవు మీకు మీ యొక్క క్వాలిఫికేషన్లో మనకి అక్కడ క్వాలిఫికేషన్ అడిగారు ఒక పోస్ట్కి ఫిఫ్త్ క్లాస్ అడగడం జరిగింది ఒక పోస్ట్కి సెవెంత్ క్లాస్ అనేది అడిగారు ఆ క్లాసుల్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించిన మార్కులను బేస్ చేసుకొని మీకు పోస్టులని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఈ పోస్టులకు సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ డేట్ వచ్చి మీరు అప్లై చేసుకోవడానికి పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఒకటిలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఆ ఫిల్ అప్ చేసిన అప్లికేషన్స్ ఎవరికి సెండ్ చేయాలి అంటే ఆఫీస్ ఆఫ్ ద డిస్ట్రిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డి బ్లాక్ న్యూ కలెక్టరేట్ వైఎస్ఆర్ డిస్టిక్ ఈ అడ్రస్కి రిలవెంట్ సర్టిఫికేట్స్తో పాటుగా మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది సో లోకల్ రిజర్వేషన్ ఈ పోస్టులకి లోకల్ రిజర్వేషన్ అంటే కడప జిల్లాకు సంబంధించిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ లోకల్ రిజర్వేషన్ ఏ విధంగా చూసుకోవాలంటే మీరు ఇక్కడ చూడడం మనకి ఏమి ఇచ్చారంటే ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు కడప జిల్లాలో కానీ చదివి ఉంటే మిమ్మల్ని ఆ లోకల్ క్యాండిడేట్గా పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది లేదా తప్పనిసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ స్థిర నివాస ధృవీకరణ పత్రం అంటాము అదన్న మీ దగ్గర తప్పనిసరిగా ఉండాలి ఇక ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఇక్కడ చూసుకుంటే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి త్రీ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారు ఆఫీస్ సబార్డినెట్గా వాచ్మెన్గా ఆఫీస్ వాచర్గా అని ఉంది కదా సో మీరు ఏ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దానిపైన టిక్ చేయండి ఒకవేళ మీకు రెండు మూడు పోస్టులకు కూడా అయినా ఉంటే మీరు సపరేట్ సపరేట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అది మీరు గమనించాలి నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ విషయానికి వస్తే మీ పేరు ఇక్కడ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు కానీ మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో కానీ ఏ విధంగా మీ పేరు ఉందో అది ఇక్కడ రాయండి మీ ఫాదర్ నేమ్ కూడా మీ సర్టిఫికేట్లు ఏ విధంగా ఉందో అది ఇక్కడ రాయండి జెండర్ మేలా ఫిమేల్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ అనేది డేట్ మంత్ ఇయర్ అనేది వేయాలి మీ ఆధార్ కార్డ్ నెంబర్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి రిలీజియన్ హిందూనా క్రిస్టియనా ముస్లిం అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ ఏంటి అనేది క్యాస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి ఎస్సీ ఎస్టీల్లో మనకి మళ్ళీ సబ్ క్యాస్ట్ అనేవి ఉంటాయి వాటిని కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీ క్వాలిఫికేషన్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అని రాశారనుకోండి ఫస్ట్ కాలంలో ఫిఫ్త్ క్లాస్ అని రాసిన తర్వాత మనకి ఇక్కడ ఆ ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ చదివారు బోర్డ్ బోర్డు ఏంటి లేదా యూనివర్సిటీ లేదా స్కూల్ పేరేంటి అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ దానికి సంబంధించిన రిజిస్టర్ నెంబర్ అనేది రాయాలి నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్ ఏ ఇయర్ ఏ మంత్ అండ్ ఇయర్లో ఆ క్వాలిఫికేషన్ పాస్ అయ్యారు నెక్స్ట్ ఎన్ని మార్కులు మీకు వచ్చాయి టోటల్ ఎన్ని మార్కులకి పర్సంటేజ్ ఎంత అనేది మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీకు అదర్ క్వాలిఫికేషన్ కూడా కింద మీరు రాసుకునే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వాచ్మెన్ కానీ ఆఫీస్ వాచర్కి సంబంధించి కానీ ఏదైతే మీకు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అంటే ఎక్స్ ఎక్స్ మెన్ కానీ ఆ సివిల్ డిఫెన్స్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ హోంగార్డ్గా వర్క్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటివరకు వర్క్ చేశారు డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి రిలీవింగ్ డేట్ ఏంటి అండ్ ఎక్కడ వర్క్ చేశారు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్గా పరిగణలోకి తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆ డిస్టిక్లో చదివి ఉండాలి సిక్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నేను ఆల్రెడీ చెప్పాను దానికి సంబంధించి ఫోర్త్ క్లాస్ ఎప్పుడు చదివారు ఏ ఇయర్లో చదివారు స్కూల్ పేరు ఏంటి డిస్టిక్ ఎక్కడ ఈ విధంగా మొత్తం అన్ని ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మీరు ఈ డీటెయిల్స్ అనేవి రాయవలసి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మీ యొక్క అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది రాయాలి ఫస్ట్ డిస్టిక్ తర్వాత మండల్ తర్వాత విలేజ్ ఆర్ టౌన్ తర్వాత డోర్ నెంబర్ తర్వాత పిన్ కోడ్ అనేది రాయాలి నెక్స్ట్ ఇక్కడ మనకి డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఈ డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ చూసుకోండి అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ కెన్ నాట్ బి మాడిఫైడ్ ఆడిట్ ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే తర్వాత మీరు మాడిఫై చేసుకోవడానికి కానీ లేదా ఎడిట్ చేసుకోవడానికి కానీ ఉండదు క్యాండిడేట్ షుడ్ అప్లై ఆన్లైన్ త్రూ ఆన్లైన్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ మెసేజ్ చేశారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్సీఎస్టీ బ్యాక్లాగ్ కేడీపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు స్కాన్ సర్టిఫికేట్స్ అనేవి విత్ ఫాలోయింగ్ స్కాన్ సర్టిఫికేట్స్తో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ అనేది ఉండాలి ఫిఫ్త్ క్లాస్ మార్క్స్ మేము ఉండాలి సెవెంత్ క్లాస్ మార్క్స్ మేము ఉండాలి సర్టిఫికేట్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ ట్రైన్డ్ సర్టిఫికేట్ ఇన్ సివిల్ డిఫెన్స్ హోమ్ గార్డ్ ఫర్ ఓకే వాచ్మెన్ అండ్ ఆఫీస్ వాచర్కి అయితే వాళ్ళకి సర్టిఫికేట్ అయితే ఉందో ఎక్స్ డిఫెన్స్ కానీ ఎక్సర్ డిఫెన్స్ సర్టిఫికేట్ కానీ సివిల్ డిఫెన్స్ సంబంధించి కానీ గార్డ్ సంబంధించి కానీ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి స్టడీ సర్టిఫికేట్స్ ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఉండాలి లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఎస్సీ ఎస్టీకి సంబంధించింది కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక ఈ పోస్టులు ఎక్కడ ఫిల్ చేస్తారంటే మనకి కడప జిల్లాకు సంబంధించి కాబట్టి ఇది మనకి ఎక్కడ పోస్టులో ఫిల్ చేస్తారంటే వాచ్మెన్లో వచ్చి మనకి డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ కడపలో వాచ్మెన్ పోస్ట్ ఉంది నెక్స్ట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీస్ రాజంపేటలో ఆఫీస్ వాచర్ వేకెన్సీ ఉంది డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ పొద్దుటూరులో ఆఫీస్ వాచర్ ఉంది నెక్స్ట్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ కొలేగేట్ ఎడ్యుకేషన్ సంబంధించి కడప డిస్టిక్ మొత్తానికి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్లు ఒకటి వాచ్మెన్ ఒకటి వాచ్మెన్ ఈ విధంగా వాచ్మెన్లు మొత్తం మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఈ పోస్టుల ఫిల్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఓన్లీ కడప జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇతర జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావాల్సి ఉంది వచ్చినవంటిని నేను మీకు తెలియజేస్తాను అప్పుడు మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అడ్మిట్ కార్డ్స్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ ఏమైనా రిలీజ్ అయినప్పుడు మన సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇన్స్టాగ్రామ్ కానీ టెలిగ్రామ్లో నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను అక్కడ మీరు మిస్ అవ్వకుండా అక్కడ కూడా నన్ను ఫాలో అనేది అవ్వండి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ ఫ్రెండ్స్